हाय एव्रीवन अंदर की नमस्कार वेलकम टू चिट्टी ब्लॉग्स नेन इप्पुडु ओक हिस्टारिकल प्लेस कु वच्चानु आ प्लेस वच्चेसी इदी इदी हिस्टारिक प्लेस अनि एंदुकन्नानंटे इक्कड मनुषुलु पुट्टनप्पटि नुंचि कूडा ओक हिस्टरी उंदी ई वेमनपल्लि मंडलं चुट्टू चाला फासिल्स अनेवि दोरकायि ఈ ప్లేస్లోనే భారీ ఆకారం ఉన్న డైనోసార్ శిలాజం దొరికింది అది ఇప్పుడు బిర్లా సైన్స్ మ్యూజియంలో ఉంది ఆ డైనోసార్ వచ్చేసి 14 మీటర్స్ లెంత్ అండ్ 5 మీటర్స్ హైట్ ఉన్న డైనోసార్ శిలాజం అది అది ఈ ప్లేస్లోనే దొరికింది ఈ వెమ్మనపల్లి మండలంలో దాంతోపాటు చాలా రకాల ఫాసిల్స్ అనేవి దొరికాయి అవన్నీ కూడా బిర్లా సైన్స్ మ్యూజియంలో ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా ఫాసిల్స్ అనేవి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ గ్రామం పేరు వచ్చేసి రాజారం ఇది వెమ్మనపల్లి మండలంలో ఉంది ఇక్కడ చాలా భారీ విగ్రహాలు అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా 12వ శతాబ్దానికి చెందినవి చాలా ఓల్డ్ విగ్రహాలు ఇప్పటికి ఇవి కట్టి 800 ఇయర్స్ అబో అయ్యింది కొన్ని విగ్రహాలు అయితే చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి కొన్ని విగ్రహాలను అయితే ధ్వంసం చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఈ ప్లేస్ ని చూసేయండి ఇది హిస్టారికల్ ప్లేస్ అని ఎందుకన్నానంటే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ 12 టు 13th సెంచరీవి వీటిని యాదవ రాజు కుమారుడైన అమ్మన్న అనే రాజు చెక్కించాడు ఈ ప్లేస్ వచ్చేసి రాజారం ఇది వేమనపల్లి మండలంలో ఉంది ప్రాణహితకి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ప్రాంతాన్ని శాతవాహనులు మొదలుకొని నిజాం షాహీల వరకు పరిపాలించారు ఈ ప్లేస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లో మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది యాదవరాజు కుమారుడైన అమ్మన అనే రాజు ఇక్కడ భారీ విగ్రహాలను నిర్మించాడు తన గోల్ ఏంటంటే ఇక్కడ పెద్ద టెంపుల్ కడదామని అందుకని భారీ దశావతారాలు నిర్మించాడు కానీ ఈ టెంపుల్ అయితే కట్టలేకపోయాడు కానీ విగ్రహాలు మాత్రం అలానే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం వచ్చేసి బలరాముడి విగ్రహం ఈ విగ్రహం బలరాముడు ఒక చేతిలో గొడ్డలి ఒక చేతిలో ధనుర్బాణాన్ని ధరించి ఉంటాడు ఈ విగ్రహం 8 అడుగుల ఎత్తులో ఉంది ఏకశిల పైన ఈ విగ్రహాన్ని చెక్కారు డీటెయిల్స్ అన్నీ చాలా నీట్గా చెక్కారు అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నాయి పరశురాముడు ఒక చేతిలో గొడ్డలి ఒక చేతిలో ధనుర్బాణాన్ని ధరించి ఉన్నాడు అండ్ ఇక్కడ చూడండి ఫ్లోరల్ దండ ఎంత నీట్గా చెక్కారో అండ్ బలరాముడు వేసుకున్న డ్రెస్ని కూడా చాలా నీట్గా చెక్కారు నగలు డ్రెస్ కిరీటం ఏకశిల పైన ఇంత హైట్లో ఉన్న ఒక విగ్రహాన్ని చెక్కడం అంటే చాలా కష్టం చాలా బ్యూటిఫుల్గా చెక్కారు ఇలాంటి ఒక విగ్రహం ఇలా ధ్వంసం కాకుండా ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో ఒకసారి థింక్ చేయండి ఈ విగ్రహాన్ని రజాకర్లు అంటారు కదా వాళ్ళు ధ్వంసం చేశారు మధ్యలోకి ఇలా ధ్వంసం చేశారు అండ్ ఒక లెగ్ను కూడా తీసేశారు నెక్స్ట్ విగ్రహం వచ్చేసి నరసింహస్వామి అవతారం విగ్రహం చూసినట్టయితే ఈ విగ్రహాన్ని టోటల్గా ధ్వంసం చేశారు ఇది నరసింహస్వామి విగ్రహం నరసింహస్వామి హిరణ్యకశ్యపుడి పొట్టని చీల్చుతున్నట్టుగా ఈ విగ్రహాన్ని చెక్కారు ఇలాంటి ఒక విగ్రహం ఇంత భారీ సైజులో చాలా రేర్ ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే నరసింహస్వామి పక్కన చక్రం అండ్ శంఖం ఉంది అండ్ ఇక్కడ నరసింహస్వామి తల ఇక్కడ కూడా ధ్వంసం అయింది ఇది వచ్చేసి సింహానికి ఇలా జూలు ఉంటుంది కదా అది ఇది ఇక్కడ హిరణ్యకశపుడి ఇక్కడ ఉన్నాడు హిరణ్యకశపుడు తన పొట్టను చీల్చుతున్నాడు నరసింహస్వామి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి పేగులు పొట్టను చీల్చిన తర్వాత వచ్చిన పేగులు ఇవి చెక్కడం అయితే చాలా అందంగా చెక్కుంటారు కానీ చాలా మట్టుకు ధ్వంసం అయిపోయింది మీరు ఈ విగ్రహాన్ని గమనించినట్టయితే నరసింహస్వామి 4 చేతులతో ఉన్నాడు ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం ధరించి మిగతా 2 చేతులతో హిరణ్యకశపుడి పొట్టను చీల్చుతున్నాడు డీటెయిల్స్ అనేవి చాలా అందంగా చెక్కారు నగలు కానీ వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ ఆయుధాలు కానీ చాలా నీట్గా తెలుస్తున్నాయి ఈ విగ్రహం ధ్వంసం కాకుండా ఉండుంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఈ విగ్రహం నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఎల్లమ్మ తల్లి విగ్రహం ఈమె మా ఎల్లమ్మ తల్లి మా గ్రామ దేవత ఈ విగ్రహాన్ని కూడా టోటల్గా ధ్వంసం చేశారు మీరు ఇక్కడ చూసినట్టయితే ఎల్లమ్మ తల్లి ఒక జంతువు పైన కాలు పెట్టి నిల్చుంది ఆ జంతువు వచ్చేసి పులి దుర్గాదేవి ఏ విధంగా అయితే పులిపైన నిల్చుంటుందో సేమ్ అలానే ఎల్లమ్మ తల్లి కూడా పులిపైన నిల్చుని ఒక చేతిలో కత్తి పట్టుకుని ఉంది ఈ విధంగా చూసినట్టయితే ఒక వారియర్ లాగా అనిపిస్తుంది నా గ్రామాన్ని నేను రక్షించుకుంటా ఎవరు వస్తారో చూసుకుంటా అని చెప్పేసి పులిపైన కాలు పెట్టి కత్తి పట్టుకొని నిల్చొని ఉంది ఒక వారియర్ లాగా రిప్రజెంట్ చేశారు
అండ్ ఎల్లమ్మ విగ్రహానికి కింద ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం పేరు మునిరాజు. మునిరాజు వచ్చేసి ఎల్లమ్మ దేవికి భర్త. ఈ విగ్రహం కూడా కంప్లీట్గా ధ్వంసమైపోయింది. మనకి ఈ హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది, మిగతా పార్ట్ అంతా టోటల్ అంతా ధ్వంసం అయిపోయింది. నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం. ఈ విగ్రహానికి కూడా చేతులన్నీ తీసేశారు. ఈ విగ్రహానికి కూడా ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. అండ్ ఇంత హైట్లో లక్ష్మీదేవి విగ్రహం అనేది చాలా రేర్, నాకు తెలిసి ఇండియాలో చాలా రేర్. ఇంత హైట్లో చెక్కారు అండ్ బ్యూటిఫుల్గా చెక్కారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ విగ్రహానికి కూడా చేతులు అనేది ధ్వంసం చేశారు. నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసి వేణుగోపాలుడు. ఈ ఒక్క విగ్రహమే ధ్వంసం కాకుండా చాలా నీట్గా ఉంది. ఇక్కడ కృష్ణుడు పిల్లన గ్రోవి పట్టుకొని ఊదుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ విగ్రహాన్ని వేణుగోపాలుడు అని అంటారు. ఇక్కడ వేణుగోపాలుడికి కూడా ఇరుపక్కల శంఖం అండ్ చక్రం ఉంది. ఈ విగ్రహం వచ్చేసి 10 అడుగుల భారీ విగ్రహం. మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న ఆవు గోపిక కొడవలు పట్టుకొని ఉంది. అలా ఇరువైపులా కూడా చెక్కారు. ఒక్క విగ్రహమే ధ్వంసం కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఈ ప్లేస్లో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. మేము వచ్చింది వర్షాకాలం కావడం వల్ల చెట్లు అనేవి చాలా ఎక్కువ పెరిగి గుబురుగా ఉంది. నెక్స్ట్ విగ్రహాలు చూసిద్దాం రండి. మీరు ఒకసారి ఈ విగ్రహాన్ని చూసినట్టయితే ఇక్కడున్న ఈ విగ్రహం పేరు భైరవుడు. మీరు ఇక్కడ చూసినట్టయితే భైరవుడు ఒక పక్కన త్రిశూలాన్ని మరొక పక్కన ధమరుకాన్ని పట్టుకొని ఉన్నాడు. మామూలుగా అయితే శివుని చేతిలో చూస్తాము, ఒక పక్కన త్రిశూలం ఒక పక్కన ధమరుకం. ఇక్కడ భైరవుడు కూడా అలానే ఉన్నాడు. ఇది కూడా 10 అడుగుల భారీ విగ్రహం. ఈ విగ్రహం వచ్చేసి భైరవుడిది. భైరవుడు శివుడికి మరొక రూపంగా చెప్పుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే సేమ్ శివుల్లాగానే ధమరుకం అండ్ త్రిశూలం ధరించి ఉన్నాడు. అండ్ ఒక చేతిలో తలకాయ ఒక చేతిలో కత్తిని పట్టుకొని ఉన్నాడు. మీరు ఇక్కడ భైరవుడిని చూస్తే ఇక్కడ స్మైలీ ఫేస్ ఉంది. భైరవుడికి చాలా స్మైల్ చేస్తూ ఉన్నాడు. అప్పట్లో ఈ ప్రాంతం అంతా కూడా ప్రాణహిత నదితో నిండిపోయి ఉంది. అప్పుడు ప్రజలందరూ ప్రాణహిత వస్తుందని చెప్పేసి, ఇది హైట్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. ఇది కూడా ముంచేయకుండా ప్రాణహిత నది దీన్ని కూడా ముంచేయకుండా భైరవుని ఇక్కడ స్థాపించడం జరిగిందని చెప్పుకుంటారు. అప్పటి కాలంలో 12వ శతాబ్దంలో అలా ఈ భైరవుడు ఇక్కడ ఉండి ప్రాణహిత నదిని వెనక్కి పంపించేవారని చెప్పుకుంటారు. అండ్ ఇక్కడ మెడకు వేసిన దండలో కూడా మీరు తలలను గమనించవచ్చు. చేతిలో పట్టుకున్న తలకాయ కింద ఒక చిన్న కుక్కపిల్లను చూడవచ్చు. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి కూర్మావతారం. ఇది ఒక భారీ తాబేలు. నా చిన్నతనంలో కూడా అసలు డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుండేది. కానీ కొంతమంది దుండగులు దీన్ని ఏదైనా బంగారం లేదంటే నిధి దొరుకుతుందని చెప్పేసి మధ్యలోకి ఇలా డ్యామేజ్ చేయడం జరిగింది. సిల్లీ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏకశిల విగ్రహాలు. ఒక పెద్ద రాతిని తీసుకొని దాన్ని చెక్కడం జరిగింది. దాని మధ్యలో నిధి ఉంటుందనేది అది ఒక సిల్లీ థింగ్. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి బుద్ధుడిది. ఈ విగ్రహం 6 ఫీట్ హైట్ ఉంది. ఒక చెట్టు కింద ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ విగ్రహాన్ని బుద్ధుడు అని కాకుండా గజ్జికోమటి అని పిలుస్తారు. ఇక్కడ ఈ విగ్రహానికి పూజలు చేస్తే వాళ్ళకున్న చర్మ వ్యాధులన్నీ పోతాయని చెప్పుకుంటారు. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది వచ్చేసి 10 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం. ఆంజనేయ స్వామి కొండను ఎత్తుతున్నట్టుగా శిల్పులు ఇక్కడ చెక్కడం జరిగింది. ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామి నిల్చొనే ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామిని పడుకోబెట్టారు. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడా కూడా ధ్వంసం కాలేదు, ఎలా చెక్కారో అలాగే ఉంది. ఇక్కడ ఏ విగ్రహం చూసినా కూడా శిల్పుడు చాలా క్లియర్గా చెక్కినట్టు తెలుస్తుంది.
డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని నిజాంలు శాతవాహనులు పరిపాలించారని చెప్తారు. ఆ టైంలో రజాకారులు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ వచ్చి కొన్ని విగ్రహాలను అయితే వాళ్ళే ధ్వంసం చేశారని చెప్తారు. మీరు వీడియోలో చూస్తున్న ఈ భారీ వినాయకుడిని కూడా ఈ మిగతా విగ్రహాలతో పాటే చెక్కడం జరిగింది. అక్కడే ఉండేది, బట్ దీనిని అప్పటి కాలంలో వేమనపల్లిలోని శివాలయంకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఈ విగ్రహం ప్రతిరోజు పూజలను అందుకుంటుంది శివాలయంలో. మీరు వీడియోలో చూస్తున్న ఈ శివాలయం కూడా చాలా పురాతనమైనది. దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసి కృష్ణుడి కాళీయమర్దనం. కృష్ణుడు పాము పైన నాట్యమాడుతూ ఉంటాడు ఈ విగ్రహంలో. ఈ విగ్రహం కూడా ఎక్కడ ధ్వంసం కాలేదు, చాలా నీట్గా చెక్కారు. ఈ విగ్రహాలు ఎంత ధ్వంసమైనప్పటికీ వాటిలో మహత్యం అలాగే ఉందని మేమందరం నమ్ముతాము. ఎల్లమ్మ తల్లికి ప్రతిరోజు మొక్కులు చెల్లించుకోవడానికి చాలా భక్తులు వస్తారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ మొక్కులు అనేది చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎల్లమ్మ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ అంతా కూడా ఇక్కడ గిరిజనులు చూసుకుంటారు. మా ఎల్లమ్మ తల్లిని మా ఇంటి ఆడపడుచుగా భావించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓడిబియ్యం అనేది సమర్పిస్తారు. మీరు వీడియోలో చూస్తున్న ఈ రాయి వచ్చేసి దీనిని పొత్రం అని అంటారు. ఇది మునిరాజు దగ్గర ఉంటుంది. ఈ పొత్రాన్ని మనం కోరికలు కోరుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగే లిఫ్ట్ చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక చిన్న నమ్మకం. ఏదైనా ఇంట్లో శుభకార్యం ఉన్నా కానీ లేదంటే పంట పండే టైంలో కానీ భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకొని మొక్కులు అనేవి చెల్లించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ విగ్రహాలను మెయింటైన్ చేసే ఫ్యామిలీలో ఒకరితో మాట్లాడుతున్నాను. ఇక్కడ రథోత్సవం ఎప్పుడు జరుగుతుంది? జూన్లో స్టార్టింగ్లో జరుగుతుందా? జూన్లో 23, 22 జరుగుతుంది. 23, 22 ఎక్కడెక్కడి నుంచి వస్తారు అందరూ? మంచిరాళ్ళ బెల్లం పెళ్ళి, చెన్నూరు, చాలా మంది వస్తారు కదా. ఎందుకు రథోత్సవం ఎందుకు జరుపుతారు? రథాలు మన జనాలకు మంచిగా జరగాలి, ఇట్లా దేవునికి మొక్కుంటే మంచిగా ఉండాలని చేస్తారు. వర్షాలు పడాలి, పంటలు వండాలి. వరీ తీసిన రోజు వర్షం తప్పకుండా పడుతుంది, కంపల్సరీ పడుతుంది. ఎప్పుడన్నా పడని రోజు కదా ఇవి తీసి రథోత్సవం. కొంచెం అన్న పడుతుంది, పడని రోజు ఎప్పుడు లేదు. ఎప్పుడు పడకుండా కొంచెం అన్న పడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా లేదు పడని రోజు. పడని రోజు ఎప్పుడు కూడా లేదు. ఆ రోజు ఏం చేస్తారు రథోత్సవం రోజు ఏం చేస్తారు? మార్నింగ్ నుంచి అంటే ఏం చేస్తారు? సోమవారం మూడు రోజులు ఉంటే ఆదివారం గంగతానానికి పోతారు. సోమవారం బోనాలు, మంగళవారం మేకలు వేటలు కొత్తలు, రెండు రథాలకు రెండు కొత్తలు, పట్నమేత్తలు, ఒగ్గోలత్తలు కథ జరుగుతుంది. దేవుళ్ళు వచ్చినాక రథాలు ఎక్కుతారు. రథాలు ఎక్కినాక అప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు అత్తలు ఇట్లా తాగి లోలు పెట్టుకుంటారు, అట్లా ఇట్లా సెక్యూరిటీ కోసం పోలీసు వాళ్ళు కూడా అత్తలు. బోనాలు ఇక్కడ లోకల్ వాళ్ళే అంటే మీరే ఎత్తుతారా లేదంటే వేరే వాళ్ళు అత్తలు, మంగన పిల్లలు అత్తలు, ఏమైనా పిల్లలు అత్తలు, ఈలు మేము ఎవరు మొక్కుకుంటే మొక్కున్న వాళ్ళందరూ వచ్చి బోనాలు ఇక్కడ ఇస్తారు. పట్నమేసుడు అంటే ఎవరు ఇక్కడ మీరే వేస్తారా లేదంటే వేరే వాళ్ళతో కూడా వేపిస్తారా? మేమే వేరే వాళ్ళు అత్తలు, వేరే ఊరు నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పట్నం వేస్తారు. కోనంపేట నుంచి ఒకళ్ళు అత్తలు, వాళ్ళు ఎప్పటికాలే వస్తారు. ఇవి ఇక్కడ ఉన్నవి కొత్త రథాలా పాతవా? ఈ కొత్త పాత ఏమన్నాయి? పాతయి ఇప్పుడు అట్లా ఇట్లా ఎప్పటికి వర్షం అనుకుంటుడేనా, అవి ఇట్లా దురిసిపోతాయి, పోతాయి. పోయిన వాళ్ళే మళ్ళీ కొత్తవి తెచ్చి చెక్కిపించి అట్లా పెట్టుడు. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ మీరే చూసుకుంటున్నారు అంటే మీ ఫ్యామిలీయే చూసుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటున్నారు? ఓ మేము బాగా 20-30 ఏళ్ళు అయితే అది నా పెళ్ళి అయిన కానీ నేనే చెప్తాను. 20-30 సంవత్సరాల నుంచి మీరే మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి మీకు అనిపిస్తుందా ఇక్కడ నీడ లేదు, వర్షం పడుతుంది, ఎండకు ఇలా ప్రాబ్లం అవుతుంది అనిపిస్తే? ఇక మనం ఇక ఎటువైనా కైకి పోయేటోళ్ళమే, మనం దానికి చేయాలంటే ఏం చెప్తాం. విగ్రహాలు కూడా వర్షానికి తడిసిపోయి పాకరు పట్టడం అలా జరుగుతుందా? జరుగుతుంది, గట్లనే వర్షానికి తడతాయి, పాకరు పడతాయి, ఉల్లాడతాయి. ఇక అంత బాగా అంగడంగడి ఉంటే మేము వచ్చి ఇట్లా కడుగుతాం, చూడ క్లీన్ చేస్తారు. ఇక బాగా కొన్ని రోజులకు 15-20 రోజులకు ఇట్లా ఇట్లా చేస్తాం. ఇక్కడికి ఎందుకు రావాలి భక్తులు అంటే
ఇక్కడ ఏదైనా మహత్యం ఉందా అనుకున్నది నెరవేరడం కానీ అట్లాంటివి ఏమన్నా అయితే అనుకున్నది నెరవేరుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అయితే మహత్యం ఎక్కువ ఉంది ఉన్నది ఇప్పుడు నాకే మాకేమన్నా గట్లనే ఇక్కడ అలాంటి బాగా దూరం నుంచి వస్తారు ఎక్కడెక్కడో మంచిరాల బెల్లం పిల్లక నుంచి ఇంకా అటు ఇటు ఊరోళ్ళు బాగా మంది వస్తారు బాగా మంది వస్తారు కానీ ఇక అందరు చూసిపోతారు గిట్లనే చూస్తారు అయ్యో గిట్లున్నాయి గట్లున్నాయి వీటికి ఏం చేస్తలేదు అంటే మా ఊరు వాళ్ళు ఏం చెప్తారు ఇక మా గిట్లనే కైకిలు పోయి బతికే వాళ్ళు ఇట్లా నీడ చేయాలంటే ఇటు కావాలంటే కొద్దిగా అయితే సో ఇవే ఇందాక మనం చెప్పుకున్న రథాలు ఈ రథాలనే మన రథోత్సవం రోజు ఊరేగింపుగా తీసుకెళ్తాం సో ఇక్కడ గ్రామదేవత విగ్రహాలు ఇంకా చిన్నవి కొన్ని ఉన్నాయి వాటిని ఈ రథాలలో పెట్టి రథోత్సవం జరుపుతారు జూన్ 22-23 అలా ఈ రథోత్సవం అనేది జరుగుతుంది అది 3 రోజులు జరుగుతుందంటే ఒకరోజు గంగ స్నానాలు సెకండ్ డే బోనాలు పట్నం వేయడం కానీ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఈ రథోత్సవం అనేది జరుగుతుంది కంపల్సరీగా వర్షం పడుతుంది హిస్టరీలో ఇంతవరకు వర్షం పడని రోజు అంటూ లేదు ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది కానీ వర్షం అనేది కంపల్సరీ పడుతుంది 2 రథాలు ఉన్నాయి ఈ 2 రథాలకు కూడా 2 మేకల్ని బలిస్తారు ఈ గ్రామంకి రావడానికి 2 దారులు ఉన్నాయి ఒక దారి మెయిన్ రోడ్ పై నుంచి వస్తుంది మరొక దారి ఇలా కట్టపై నుంచి వస్తుంది ఇలా కట్టపై నుంచి వస్తున్నప్పుడు మీకు చాలా విగ్రహాలు అనేవి కనిపిస్తాయి చిన్న చిన్న విగ్రహాలు ఈ బ్యూటిఫుల్ సీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నీలగిరి ఫారెస్ట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫొటోస్ అయితే సూపర్గా వస్తాయి ఇక్కడికి వచ్చి మా విగ్రహాలను సందర్శించి ఈ నీలగిరి ఫారెస్ట్ని చూసి ఎంజాయ్ చేయండి చెన్నూరులో శివలింగాలను స్థాపించిన ఆగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలను సందర్శించి ఇక్కడ నుంచి కాళేశ్వరం వెళ్ళినట్టు స్థల పురాణం చెబుతుంది ఇప్పటికి కూడా చాలా విగ్రహాలు అనేవి ధ్వంసం కాకుండా నీట్గా ఉన్నాయి కొన్ని విగ్రహాలను అయితే ధ్వంసం చేశారు అప్పటి కాలంలో రజాకర్లు అనే వాళ్ళు వచ్చి ఇక్కడ విగ్రహాలన్నీ చాలా ధ్వంసం చేశారు సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చిట్టి బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చిట్టి బ్లాగ్స్ ఛానల్ ఈ వీడియో అంతా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చిన్న గ్రామం